हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सौम्य स्वीट होम। ई रोज एंटंटे मैं बद्वेल नुंची मा ऊरिकी बयलुदेरामंडी। इदी बद्वेल दग्गर बयटिकी वच्चिन तर्वात कोंडलु ई रोड इदिगो स्ट्रैट गा वेल्ते इक्कड साइड कि तिरुगुतुन्नाम चूडंडी। मेमु स्ट्रैट गा वेल्ते नेल्लूरु वस्तुंदि, इटु वेल्ते मा दुत्तलूरु मीदगा मा ऊरिकी वेल्लिपोतां मेमु। ఈ రోడ్డు నేషనల్ హైవే అంటండి, చాలా ఖాళీగా ఉంటుంది రోడ్డు, ఎప్పుడు ఫ్రీగా వెళ్ళొచ్చు. అసలు ట్రాఫిక్ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు, హ్యాపీగా సాగిపోతుంది జర్నీ అనేది. చూడండి, వర్షాలు పడడం వల్ల కొండల మీద చెట్లన్నీ చిగురించి చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడైతే కోతులు ఉన్నాయి చూడండి. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి, మేము సాటర్డే రోజు ఊరు వెళ్ళాము. అయితే చూడండి ఇక్కడ కోతులు ఎంత బాగున్నాయో. ఇక్కడైతే చిన్న చిన్న జంతువులు అలాంటివన్నీ వచ్చి రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయండి, జింకలు అలాంటివి, కుందేళ్ళు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఈ కోతులు అనేవైతే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ రోడ్డు పక్కనే. ఎవరైనా వెళ్ళేటప్పుడు ఫుడ్ అలాంటిది వేస్తుంటారు వీటికి, అవి తింటూ అలా తిరుగుతూ ఉంటాయి రోడ్డు మీద. బద్వేల్ దాటిన తర్వాత వస్తుందండి ఈ రోడ్డుకి. రెండు వైపులా కొండలనే ఉంటాయి. ఈ రూట్న వెహికల్స్ అనేవి చాలా తక్కువ అండి, చాలా ఖాళీగా ఉంటుంది రోడ్డు అయితే. ఇక్కడ తొట్టి కనిపిస్తుంది కదా, ఇవి కోతులకి వాటర్ వేస్తారండి అప్పుడప్పుడు. ఈ సమ్మర్లో వాటర్ ఉండవు కదా అడవిలో తిరిగే జంతువులకి, వాటికి అవి నైట్ టైం వచ్చేసి తాగే వెళ్తాయి. కోతులు అయితే ఎప్పుడు అక్కడే తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి కూడా తాగుతాయి. బద్వేలు దాటిన తర్వాత కిలోమీటర్కి ఒక తొట్టి అనేది ఏర్పాటు చేశారండి. ఇవి ఈ అడవిలో తిరిగే జంతువుల కోసం కానీ కోతుల కోసం కానీ, ఇవి వాటికి సమ్మర్లో వాటర్ అనేది ప్రాబ్లం ఉంటుంది కదా పాపం అవి తాగడానికి అని చెప్పేసి కిలోమీటర్కి ఒకటి అనేది ఈ తొట్లు అనేవి ఏర్పాటు చేశారు. ఇక్కడైతే ఆవులు మేతకు వెళ్తున్నాయండి. చూడండి కొండలు అయితే ఎంత అందంగా ఉన్నాయో, చిగురించుకొని అన్ని చెట్లు. అప్పుడప్పుడు మేము ఊరికి వెళ్ళేటప్పుడు అనుకునేవాళ్ళమే ఈ కొండల మీద చెట్లు కూడా అన్ని వర్షాలు లేక ఎంత ఎండిపోయాయో చూడండి అని. అలాంటిది ఇప్పుడు అన్నీ చిగురించాయి చక్కగా. వర్షాలు పడితేనే చెట్లు పువ్వులు అనేవి కలకలలాడుతూ బాగా కనిపిస్తాయి మనకి. ఇదంతా రాయలసీమ ఏరియానండి. ఇంతకుముందు ఊరేళ్ళేటప్పుడు సమ్మర్లో అయితే చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయండి. అలాంటిది ఇప్పుడు వర్షం పట్టడంతో అన్నీ చిగురించుకొని కలకలలాడుతూ ఉన్నాయి. ఇక్కడైతే ఒక మేకల మంద అనేది అడ్డం వచ్చింది మాకు, అప్పుడు కొంచెం స్లోగా వెళ్తున్నాం మేము. ఇక్కడ ఒక చెట్టు ఉండటంతో అది కూడా బాగా కనిపించేసరికి నేను వీడియో తీశాను. ఎంత బాగున్నాయో చూడండి, ఇంటి పక్కనే వేసుకున్నారు వీళ్ళు ఎవరో కానీ చెట్లు. రోడ్డు పక్కనే ఒక ఊరుంది. సో ఇక్కడైతే రోడ్డు పక్కనే ఒక పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం కడుతున్నారండి. విగ్రహం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి, ఎంత హైట్ ఉందో. ఇంకా కింద జరుగుతుంది పని అయితే. మరి ఇప్పుడు కరోనా కాబట్టి పని అయితే ఆపేశారేమో అనుకుంటున్నానండి నేనైతే. ఇక్కడైతే తిరిగి వచ్చేటప్పుడు ఆగామండి మేము, అప్పుడు కొంచెం లైట్గా ఎండ వచ్చేసింది 4 అండి, సారీ. రిటర్న్ ఇంటికి వస్తున్నాం, పిల్లల్ని వదిలిపెట్టా వెళ్ళామని. ఇవైతే తంగేడు చెట్లు అంటారండి వీటిని, నేను పట్టుకున్నాను చూడు అవి తంగేడు చెట్లు. రోడ్డు పక్కన ఇక్కడ ఎవరో కానీ తోట పెట్టినట్టుగా అన్నీ మొలుచున్నాయి. ఇవైతే ఒక్కొక్క సీజన్లో బాగా ఫ్లవర్స్ వస్తాయండి, పువ్వులు పూస్తాయి చూడండి. అప్పుడైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నట్టు ఉంటాయి, అంత అందంగా పూస్తాయి పసుపు పూలు. ఇప్పుడైతే సీజన్ కాదేమో మరి, ఇప్పుడైతే ఫ్లవర్స్ లేవు. అక్కడ చూపిస్తున్నాను చూడండి దూరంగా, అక్కడ చిన్న గుడిలాగా ఉంది, చూస్తుంటే దగ్గర ఉన్నట్టుంది కానీ అయితే చాలా దూరం ఉంది అది. ఇంకా పిల్లల్ని వదిలిపెట్టొచ్చాం కదా అని చెప్పేసి మేము ఇంక తొందరగానే రిటర్న్ అయ్యాము. ఇది కొంచెం దుత్తలూరుకి దగ్గర దగ్గర అండి ఇది.
ఇక్కడ బాగున్నాయి కదా అని చెప్పి ఒకసారి చూద్దామని ఆగాము. ఇక్కడి నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయామండి. అవి దూరంగా కనిపిస్తున్నాయి చూడండి, అవి వచ్చేసి ఉదయగిరి కొండలు. దుత్తలూరు నుంచి మనము పరమటి దిక్కుగా వెళ్తే ఉదయగిరి అనేది వస్తుంది. చూడండి ఎంత ఎత్తుగా ఉన్నాయి, ఎంత గ్రీన్గా ఈ ప్లేస్ అంతా గడ్డితోటి చాలా పచ్చగా కనిపిస్తుంది మనకి అందంగా. దుత్తలూరు నుంచి ఉదయగిరి కూడా చాలా దగ్గర అండి, ఒక 20 కిలోమీటర్లు ఏమో ఉంటుంది సెంటర్ నుంచి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.